నీరు లేక తమ పంటలు ఎండుతున్నాయని సంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్న సింగూరు నీటితో గ్రామ చెరువును నింపి ఎండుతున్న పంటలను ఆదుకోవాలని రైతులు ఆందోళన చేస్తూ రోడ్ ఎక్కారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఆల్మైపేట రైతులు నాందేడ్ అకోల జాతీయ రహదారిపై బైఠాయించారు. గత కొన్నేళ్లుగా సింగూరు నీటితో గ్రామ చెరువును నింపాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఆల్మాయిపేట గ్రామ చెరువు కింద సుమారు 400 ఎకరాల వరి పంటను సాగు చేశామని, పంట ఇప్పుడు పొట్ట దశకు చేరుకుందని, బోర్లలో నీరు కూడా అడుగంటిపోవడంతో బోర్లలో నీళ్లు రావడం లేదని, పంటలకు నీళ్లు లేక ప్రస్తుతం వరి పంటలు ఎండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఆల్మాయిపేట గ్రామ చెరువును నింపి గ్రామ రైతులను కాపాడాలని కోరుతున్నారు. అల్మేపేట రోడ్డు మీద రాస్తారోకం జరిగింది. అంటే ఇప్పటికే యాసంగికి అల్మేపేట గ్రామంకు నీళ్ళ సంగతి చాలాసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయినాం. అంటే ఇరిగేషన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు యాసంగి ముగిసే సమయం వస్తుంది. ఇప్పుడు 200-300 ఎకరాలు యాసంగి నాటేసారు అల్మేపేట వారు. కానీ ఏ ఒక్క చెరువులో కూడా సింగూరు కెనాల నుంచి నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఆ చెరువు కింద నీళ్లు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే బోర్లో కూడా గ్రౌండ్ వాటరు మొత్తం తగ్గిపోయినాయి. దానివల్ల పంట పొలాలు కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఇప్పటికే పెట్టుబడి పెట్టి చాలా రకాల ఇబ్బందులు, ఏదైతే సింగూరులో నీళ్లు ఉన్నాయో వాటన్నిటినీ మాకు యాసంగికి ఇస్తారని చెప్పేసి ఆశతోనే ఈరోజు చెరువుల కింద నీళ్ళు నాటేయడం జరిగింది. కానీ సమయానికి నీళ్లు రాకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం వల్ల రైతులందరూ ఈరోజు చాలా బాధగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అల్మేపేటలోని 3 చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అట్లాగే అల్మేపేట ముందు నాటేది పెద్ద చెరువు నుండి కాల్వలను తీసి ఆ కాల్వల ద్వారా మొత్తం అల్లంపేట గ్రామ పంచాయతీకి తాగుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే పంటలు ఎండిపోవడం సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈరోజు రాత్రికే మా చెరువులకు నీళ్లు వచ్చే విధంగా ఇరిగేషన్ అధికారులు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతాం. మాకు ఏంటంటే ఇంచుమించు మా అల్మేపేట విలేజ్లో 400 ఎకరాల భూమి సాగు ఉంటుంది. ఆ 400 ఎకరాల భూమి సాగు చేసుకొని పంట పండించుకుందామంటే నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేనందుకు ఉన్నదాన్ని ఒక 100 ఎకరాలు దున్నుకున్నాం. అది బోర్లను ఏదో ఆధారపడేసుకుంటే ఆ ఉన్న బోర్లు బంద్ అయిపోయినాయి. ఉన్న బోర్లు బంద్ అయిపోయిన దాంట్లో కూడా ఇంచుమించు 30-40 ఎకరాలు ఎండిపోతున్నాయి. కాంటే వచ్చి మా అల్మేపేట విలేజ్ వచ్చి 40 ఎకరాలు సాగులు ఉంది. ఆ 40 ఎకరాల 1000 మంది ఏం బతుకుతారు? కనీసం కౌలు పట్టుకుంటే కౌలు పైసలు రావట్లేదు. పేరుకే ఉన్నది దామోదర రాణాసింహ 10 సంవత్సరాల కింద కెనాల్ వాటర్ మాకు వస్తున్నాయి అని చెప్పి ఓపెన్ చేసిపోయాడు. ఇప్పటివరకు అల్మేపేటకు నీళ్ళు లేవు, ఉన్నాయి. వచ్చిన ఆ నీళ్ళు సంగపేట పెద్ద చెరువు అంటాడు, అందోళ తిరుమలాయ చెరువు అంటాడు, సాయిబాన్పేట కుంటలు అంటాడు, చందనపేట కుంటలు అంటాడు. అల్మేపేట అసలు లెక్కలకెళ్ళి కూడా పోతున్నది. అసలు అల్మేపేట మొత్తం తీసి పక్కన పెట్టేస్తే పాకిస్తాన్ కామెంటారు. ఎందుకంటే అల్మేపేటలో నీళ్ళు లేవు, నీళ్ళని పట్టించుకుంటూ లేడు, ఉన్నా లాభం లేదు. ఒక్కటి ఇట్లా ఈ మాటకు వస్తే ఇది తాగుదామంటే కూడా నీళ్ళు లేవు అల్మేపేటలో. కనీసం 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లలో రోజుకు ఒక ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్లో ఎస్సీ కాలనీకి ఒక ట్యాంకరు, బీసీ కాలనీకి ఒక ట్యాంకర్. ఆ మాంజీరా నీళ్ళు లేవు. ఆ బోర్ నీళ్ళు తాగితే ఈ నొప్పులు ఆ నొప్పులు జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నాడు. మినరల్ వాటర్ లేవు. సింగూరు నీళ్ళు వస్తున్నాయి అంటాడు. ఏ ప్రతి విలేజ్లో పోయినా కూడా మిషన్ భరత నీళ్ళు ఉన్నాయి. అల్మేపేట మీకు వచ్చేసరికి ఏ నీళ్ళు లేవు. కాబట్టి ఏంటంటే పై అధికారులు అల్మేపేటని ఎందుకు ఇంత చిన్న చూపిస్తున్నారో ఒకటి తెలియాలి. అల్మేపేట అసలు లెక్కలు లేకుండా పోతుంది. ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటాడు, ఏ సర్పంచులు పట్టుకు ఎవడు కూడా పట్టించుకుంటాడు. కాబట్టి అల్మాయిపేట ఎందుకు లెక్కలు లేకుండా పోతుందో అల్మాయిపేట విలేదు ఆయా మీకు మాతో అవసరం లేదు, అల్మాయిపేట వాళ్ళందరూ పక్కకోండి అని చెప్పేసి మా బతికేదో మేము చూసుకుంటాం. ఇప్పటివరకు నీళ్ళు లేవు అంటే ఇప్పుడు పట్టించుకుంటూ లేడు. ఈ భూములు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, అన్ని ఎండిపోతున్నాయి. కూలీ నాలు చేసుకొని పోతాడు, కూలి కూడా ఎవడు పిలిచిట్లేడు. ఉన్న పంటలు ఎండిపోతున్నాయి, నిన్ను కూలి పిలిచి నేనేం చేయాలనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏంటంటే పై అధికారులు కొంచెం ధైర్యం చేసి సానుభూతి చూపించి మాకు నీళ్ళు ఇస్తే పంటలు పండించుకొని అల్మేపేట వాళ్ళు బతుకుతారు. కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వాలి, కెనాల్ నీళ్ళు. 5 సంవత్సరాల సంది ఇప్పటివరకు మా అల్మేపేట విలేజ్కు ఓ సుక్క నీళ్ళు లేవు, ఏం లేవు. మమ్మల్ని పట్టించుకుంటారు. కాబట్టి పై అధికారుల దాకా తెలిస్తే మన మా బాధను అర్థం చేసుకొని మాకేమైనా హెల్ప్ చేస్తారా అనే ఉద్దేశంతో ఇంత